సక్సెస్ఫుల్ డైరెక్టర్ మణిరత్నం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో రూపొందిస్తున్న ఈ సినిమాలో తమిళ స్టార్ విక్రమ్, కార్తి, త్రిష, బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఇప్పటికే వీరి క్యారెక్టర్స్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న పొన్నియన్ సెల్వన్ మూవీ ఇప్పుడు చివరి దశలో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ టీజర్లోని పలు సన్నివేశాలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ డైరెక్టర్ మణిరత్నంతో పాటు హీరో విక్రమ్ కు కోర్టు నోటీసులు పంపించింది. చరిత్రను వక్రీకరించే విధంగా సన్నివేశాలు ఉండకూడదని, సినిమా విడుదలకు ముందు కోర్టులో ప్రదర్శించాలని తాజాగా సెల్వం అనే లాయర్ కోర్టులో కేసు వేశారు. టీజర్లో ఆదిత్య కరికాలన్ గా నటించిన విక్రమ్ నుదుటిపై తిలకం లేదని ఎత్తిచూపారు. కానీ ఆయనకు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉందని చూపించారు. చోళులను తప్పుగా చూపించారని ఆయన ఆరోపించారు. దర్శక నిర్మాతలు వాస్తవాలు చూపించడంలో విఫలమయ్యారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా రిలీజ్ కి ముందు కోర్టులో ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. ఇక తమకు వచ్చిన నోటీసులపై హీరో విక్రమ్, డైరెక్టర్ మణిరత్నం ఇప్పటి వరకు స్పందించలేదు.